Praise the Lord. దేవుని కృపలో అందరూ బాగున్నారు కదండి. సమర్పణ. మన జీవితాల్లో ఎలాంటి సమర్పణను కలిగి ఉన్నాం? అసలు ఏ విధంగా సమర్పణను కలిగి ఉండాలి? మన జీవితం క్రీస్తుకు అనుకూలంగా మారినప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు ఊహించలేని సమయంలో జరుగుతాయి. స్వచ్ఛమైన ప్రేమకు మరో రూపమే మన దేవుని ప్రేమ. ఎలా అంటారా, నీవెవరో ఎవరికి తెలియకముందే నిన్ను ప్రేమించి నీకోసం బలిదానం చేశారు. మనుషులను ఆశ్రయించి నీ ధనాన్ని వారికిచ్చి మేలు కలగాలని ఆశించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, గాని నీ హృదయాన్ని మార్చుకొని నీ పాపాన్ని ఒప్పుకొని దేవా నీ సహాయం ఆశిస్తున్నాను అని మొరపెడితే నీ దేవుడు నీకు మేలు చేయడమే కాకుండా నీ పరిస్థితిని ఎందుకు మార్చడు? క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నిన్ను నువ్వు మాదిరికరంగా మార్చుకోవాలి. నిన్ను రక్షించి నీకో సాక్ష్యమిచ్చి దానిని గట్టిగా పట్టుకోని చెప్పి ఈ పాపిష్టి లోకంలో నిన్ను ఒక జ్యోతిగా నిలబడితే దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని వదిలిపెట్టి నీకు వచ్చినట్లు బ్రతుకుతూ దేవునికి అవమానం తేవడం న్యాయమేనా? కోపం అనేది చాలా ప్రమాదకరం. అది మన శరీరం మీదనే కాదు, మన ఆత్మీయ జీవితం మీద కూడా దెబ్బతీస్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు అని వాక్యమే చెబుతుంది. అలాంటిది నటిస్తూ మందిరానికి వెళ్తున్నావు గాని నటిస్తూ పరలోకం చేరలేవని తెలియదా? శోధన వచ్చింది అని కృంగిపోవద్దు. నీ విశ్వాసం ఎంత బలమైనదో తెలియజేసే ఆయుధం శోధనే. మన జీవితంలో పోగొట్టుకున్న వాటి కంటే దేవుడు మనకు ఇవ్వబోతున్నవే శ్రేష్టమైనవి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే ఈ లోకంతో పోరాడాలి, పాపంపై విజయం సాధించాలి. అప్పుడే కదా పరలోకంలో బహుమతులు పొందుకుంటాం. మన గొంతులో ఉన్న ఊపిరి దేవుడు ఉంచింది అని మనం గడ్డి పువ్వులాంటి వారమని గుర్తించకపోవడం చాలా విచారకరం. నిన్ను సృష్టించి నీకోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం పరిశుద్ధంగా జీవించకుండా నీ ఆనందం కోసం నీకు నచ్చినట్టు జీవించటం న్యాయమేనా? నీకు నచ్చినట్టు బ్రతికితే నీ శరీరంతో నీ ఆత్మ కూడా చనిపోతుంది. దేవునికి నచ్చినట్టు బ్రతికితే నీ శరీరం పోయినా ఆత్మ బ్రతికే ఉంటుంది పరలోకంలో. శత్రువు రావడం గుర్తించలేని సైనికుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. అలాగే సాతాను తీసుకొచ్చే శ్రమలను గుర్తించలేని క్రైస్తవుడు ఆత్మీయంగా ఓడిపోతాడు. దేవుని కొరకు నిలబడాలి అని ఆశ ఉన్నప్పుడు నీకిష్టమైనవి వదిలి నీ స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఎదుట యోగ్యునిగా కనబడితే ఖచ్చితంగా నీవు సువార్త చేయటానికి పనికొస్తావు. శోధన నుండి బయటకు రాలేకపోవటానికి కారణం నీ అసమర్థతే. నీ విశ్వాసాన్ని సరిచేసుకుంటే సమర్థవంతంగా విజయం సాధిస్తావు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా నువ్వు క్రీస్తుని నీలో చూపించలేనప్పుడు నువ్వొక ఇస్కరియత్ యూదావి. నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజు దేవుడు నీకిచ్చిన మరో అవకాశం, పరిశుద్ధంగా మారుతావా, పాపంలోనే ఉంటావా? తుది నిర్ణయం నీదే. చాలా మంది మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అనుకుంటారు. ఎప్పుడైనా ఏ రోజైనా తమ హృదయంలోనికి తొంగి చూచుకున్నారో లేదో. మాటలతో కూడిన హృదయం లేని ప్రార్థన కంటే మాటలు లేకుండా హృదయంతో చేసిన ప్రార్థనే గొప్పది. సాక్ష్య జీవితం లేని క్రైస్తవ్యము పగిలిన కుండలో నీళ్లను నింపడం వంటిది. నీవు ఒకేసారి లోకమును మరియు దేవునిని ప్రేమించలేవు. ఎవరినో ఒకరిని వదిలిపెట్టాల్సిందే. మరి మీరు ఎవరిని ద్వేషించబోతున్నారు? సమర్పణ అంటే శరీర ఇచ్ఛలను చంపుకొని ప్రభు కొరకు జీవించటం. ఇంకా మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ పరిశుద్ధులముగా నటిస్తున్నామేమో. ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని మంచి సమర్పణ కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడతాం. అట్టి విధంగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.